ఇవాళ దేని మీద అయితే ప్రజల ప్రభుత్వం దృష్టి సారించాలో దాన్ని పక్కన పెట్టి ఈ రోజున మళ్ళా మూడు రాజధానుల ప్రతిపాదనకి గవర్నర్ చేత ఆమోద ముద్ర వేయించి మళ్ళా మన రాజధానుల్ని విశాఖపట్నానికి మార్చాలని చెప్పిన ప్రయత్నం ప్రారంభించారు. అమరావతి రాజధానికి ఇంత పూర్వమే ప్రకటించబడింది. 30,000 ఎకరాలు రైతులు ముందుకొచ్చి ఇవ్వటం జరిగింది. అక్కడప్పుడు నిర్మాణాలు జరిగాయి. వాళ్ళ సచివాలయం అక్కడే నిర్వహించబడుతుంది. హైకోర్టు అక్కడి నుంచే పనిచేస్తుంది. అలాగే శాసనసభ సమావేశాలు అక్కడే నిర్వహించబడుతున్నాయి. ఆ రకంగా వాళ్ళ భవనాలన్నీ కూడా నిర్మాణమై ఇచ్చేసినాయి. ఇవి కాకుండా ఇంకా అత్యాధునికమైన భవనాలని ప్రపంచ స్థాయిలో ఉండే విధంగా నిర్మాణం చేయాలని చెప్పి అని చెప్పన్న భావన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఉండేది. దాంతోపాటు చాలా క్వార్టర్స్, ఇవన్నీ నిర్మాణాలన్నీ కూడా దాదాపు పూర్తి వస్తున్న తరుణంలో ప్రభుత్వం మారటం, అలాగే రహదారులు కానీ ఇవన్నీ నిర్మాణాలు చేయించటం, ఈ ఏడాదిన్నర కాలంగా వాటి అన్నింటిని కూడా ఆపివేయటం, ఇవాళ అవి దిక్కు మొక్కులేని స్థితికి చేరిపోయిన స్థితి వచ్చింది. అలాగే అమరావతి రైతులు, మేము రాజధాని కోసం ఈ భూములు మేము ఇచ్చాం, అంచేత రాజధాని ఇక్కడే ఉంచాలని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తుంటే వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఈరోజున ఈ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. వాస్తవానికి రాజ్యాంగం పట్ల కానివ్వండి, ప్రజాస్వామ్య విలువల పట్ల కానివ్వండి, నైతిక విలువల పట్ల కానివ్వండి, ఈ ప్రభుత్వానికి ఎటువంటి నిబద్ధత లేదన్నది అర్థమవుతూ వస్తుంది. ఇటు హైకోర్టు చేత, సుప్రీంకోర్టు చేత ఇప్పటికప్పుడు మొట్టికాయలు వేయించుకున్నా కూడా ఏమాత్రం వారికి సిగ్గు ఎగ్గు లేని పరిస్థితిగా ఉన్న స్థితి కూడా వచ్చింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఎలక్షన్ కమిషనర్గా తొలగించడం, దాని మీద హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా తప్పు పడటం అది రాజ్యాంగ బద్దమైన విషయం కాదని చెప్పి చెప్పటం, చివరికి దానికి ఎంతో ఖర్చు పెట్టారు కోర్టులకి కానీ ఫలితం లేకపోయింది. చివరికి మరలా రమేష్ కుమార్ని నియామకం చేయటం జరిగింది. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకి, పంచాయతీ కార్యాలయాలకి వైఎస్ఆర్ పార్టీ రంగులు వేయటం, దాని మీద మళ్ళా కోర్టులు కూడా మొట్టికాయలు వేయటం, చివరికి మళ్ళా రంగులు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.